పక్కన నడవాలి. నేను కౌలు రైతులకు అన్ని కోట్ల రూపాయలు ఇవ్వగలిగానని సినిమా చేశా, భీమ్లా నాయక్ చేశాను, ఒక వకీల్ సాబ్ చేశా. నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక 1000 మంది బతుకుతారు, రోజుకి 1000 మంది బతుకుతారు, జీతపత్యాలు తీసుకుంటారు, తిండి ఉంటుంది, కుటుంబాలను పోషిస్తాం. కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం? కూటమి ఒకటే అనుకుంటుంది, చంద్రబాబు గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం, అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. రెండు జోడెద్దు గుర్రాలు, రెండు జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు. ప్రతి మహిళకి 3 సిలిండర్లు, అలాగే ఉచిత రైలు ప్రయాణం, రాగానే యువతకి మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, అన్నిటికంటే కూడా సాగునీరు, ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం. అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు, గట్టి వ్యక్తి, బలమైన వ్యక్తి, వైసీపీ దాష్టీకాలు తట్టుకున్న పాప ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి, అలాంటి వ్యక్తి కూటమి ఉంది ఇక్కడ, బలంగా నిలబడతాం. నమస్కారం, కూర్చో. ₹1800 ఇసుకని 5000 చేశారు. ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. మీరే చెప్పండి, బ్రహ్మలింగం చెరువుని రిజర్వాయర్గా అభివృద్ధి చేసి సుమారు 12,000 ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి తవ్వేశారు. ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం 2 సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు. అది మట్టి మొత్తం అన్ని మన హక్కు, అది ఉమ్మడి హక్కు. మనకి ప్రకృతి వనరులు మన ఉమ్మడి హక్కు, ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు. ఇది దారి పొడుగుతా యువతను అడుగుతా ఉన్నా, మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా? మీకు అదే నా గన్నవరం సత్తా. చొక్కాలు చించుకుంటా ఉన్నారు, మీరు స్లోగరీరింగ్ చేస్తా ఉన్నారు, చేతులు ఎత్తుతా ఉన్నారు. మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్ళు కట్టుకున్నా పచ్చ తువ్వాళ్ళు కట్టుకున్నా పనిచేయదు. ఓట్లేసేటప్పుడు రౌడిజం చేసే వాళ్ళతో నిలబడాలి. మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా